हेलो ऑल वेलकम टू माय चैनल कल्याणी दी होम चेफ इदि मन चैनल लो तक्कुव ऑयल तो स्नैक नी चूद्दाम हेल्दीगा कोद्दिगा ऑयल तक्कुवगा तिनालने वाळ्ळु ओकसारी इला ई रेसिपीनी ट्राई चेयंडी चाला टेस्टीगा उंटुंदी। मुंदुगा दीनी कोसम 250 ग्रामल पेसर्लनी तीसुकोवाली। పెసర్లకు బదులు పెసరపప్పును కూడా తీసుకోవచ్చు। ఇలా తీసుకొని ఇదంతా ఒకసారి బాగా వాష్ చేసుకొని 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి। ఇలా నానిన పెసర్లని ఒక గ్రైండర్ జార్లోకి తీసుకొని వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని దీనిని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి। చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ ని సన్నగా తరుక్కోవాలి। అలాగే 5-6 పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి। అలాగే కొద్దిగా కరివేపాకుని ఒక చిన్న అల్లం ముక్కని కూడా ఇలా తరిగి పెట్టుకొని ఇలా తరుక్కున్న వీటిని ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పప్పులోకి వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద pan పెట్టుకొని అది కొద్దిగా వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకొని pan అంతా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని ఇలా బాల్స్ లా తీసుకొని అర చేతితో ఇలా వత్తుకోవాలి। ఇలా వత్తుకున్న తర్వాత మధ్యలో ఒక చిన్న హోల్ ని చేసుకోవాలి। ఇలా చేసుకున్న వీటిని pan పైన వేసుకోవాలి। మిగిలిన పిండితో కూడా ఇలా గారెల్లా వత్తుకొని pan పైన వేసుకోవాలి। ఇలా అన్ని వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు వీటిని బాగా కుక్ చేసుకోవాలి। 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి వేరే వైపుకి తిప్పుకోవాలి। ఇలా అన్ని గారెల్ని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి। స్టవ్ ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే వీటిని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి। ఇవి ఆయిల్ లో డీప్ ఫ్రై చేసినంతే చాలా టేస్టీగా వస్తాయండి। కొద్దిగా హెల్తీగా తినాలనుకునే వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి। వీటిని ఏదైనా చట్నీ తో మనము సర్వ్ చేసుకోవచ్చు। ఇలా రెండు వైపులా ఎర్రగా కాలాగా వీటిని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। చూడండి గారెలు చక్కగా కాలిపోయాయి। అంతే అండి, ఎంతో ఈజీగా తక్కువ ఆయిల్ తో మనము ఇలా గారెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।